बीसी कॉर्पोरेशन डायरेक्टर बीसीलकु आनंदपुरम जिला पोट्टपर्ति वाईसीपी कार्यालय में घनंगा सन्मानं चेयडं जरिगिंदी। ई कार्यक्रमं लो मुख्य अतिथिगा पोट्टपर्ति एमएलए दुद्दुकुट श्रीधर रेड्डी पाल्गोन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू देश चरित्रलोने सीएम जगन मोट्टमोदटिगा बीसीलकु अत्यधिक प्राधान्यतनु कल्पिंचारनि अन्नारु। బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 139 బీసీ కులాలకు ప్రాధాన్యతను కల్పించి 672 మందికి పైగా బీసీలకు డైరెక్టర్లుగా అవకాశం కల్పించి అందులోనూ సాగానికి పైగా మహిళలకు అవకాశం కల్పించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు। మరి ముఖ్యంగా పుట్టపత్తి నియోజకవర్గానికి 5 మందికి డైరెక్టర్లుగా అవకాశం కల్పించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు। అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని తమ నాయకుడు చెప్తే చేస్తాడని అందుకు నిదర్శనంగా బీసీ డైరెక్టర్లను రాష్ట్రవ్యాప్తంగా నియమించారని బీసీలకు గుర్తింపునిచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలిపారు। నూతనంగా ఎన్నికైన బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లను సన్మానించారు। ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। బీసీలతో నిండిపోయింది అని చెప్పునే నిటినవర గారు గాని చంద్రవనాయుడు గారు గాని వాళ్ళందరం పాలించుకునే విధంగా ఈ రోజు बीसी कुलालकु अत्यधिक प्राधान्य दिवंगत नेता राजशेखर रेड्डी गारी तनयुडु मनंदरि प्रियतम नेता दरापड़ 3648 किलोमीटर्लु सुदीर्घ पादयात्र चेसि ई राष्ट्रानिकि मुख्यमंत्री अयिनटुवंटि मन प्रियतम नेता जगनन्न आशीस्सुलतो प्राधान्य कल वारी पदवी कटबाली लक्ष्य जगनमोहन रेड्डी ప్రతి జిల్లాకు ఆ కులానికి సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వచ్చే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు। ఆ నిర్ణయం వల్ల ప్రతి కార్పొరేషన్ సంబంధించి మన జిల్లాలో ప్రతి కార్పొరేషన్ ఒక రిప్రజెంట్ ఉంది। ఆయా సామాజిక వర్గాలు చాలా వెనకబడి ఉన్నాయి। అటువంటికి నేర్చుకోలేము రాజకీయంగా గాని ఆర్థికంగా గాని సామాజికంగా గాని విద్యాపరంగా గాని వారు అభివృద్ధికి నేర్చుకోలేదు। వారిని అభివృద్ధి చేయాలి, వారిలో నీలలను తయారు చేయాలి అన్న సదుద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు अनेक जगह पर गए थे। मैं भाग गया, मैं दुखी था।